కొన్నిసార్లు మన పరిస్థితి ఎలా ఉంటుందంటే మన దగ్గర అన్నీ ఉంటాయి కానీ మన దగ్గర ఏమున్నాయో మనకే తెలియదు. అర్థమవుతుందండి, మన దగ్గర ఏమున్నాయో మనకే తెలియదు. ఒకసారి అంటే ఒక ముసలమ్మ, ఆమెకు కుమారుడు ఉన్నాడు. కుమారుడిని చాలా కష్టపడి పెంచింది. పెంచి పెద్ద చేసిన తర్వాత కుమారుడు దూరదేశం వెళ్ళిపోయాడు, అమెరికా వెళ్ళిపోయాడు. అమెరికా వెళ్ళిన తర్వాత చక్కగా మంచి డబ్బులు సంపాదించడం ప్రారంభించి, నా అమ్మ మంచి పరిస్థితిలో ఉండాలి, నా తల్లి మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి భోజనం చేయాలని అమెరికా నుంచి చక్కగా ఉత్తరాలు రాస్తూ లెటర్స్ పంపిస్తూ ఉండేవాడంట. ఆవిడకి పాపం చదువు రాదు, ఎవరైనా పిలిచి చదివించుకుందామని కూడా అనుకోలేదు. ఏదో మా వాడు పంపించాడని అలా అపురూపంగా తీసుకెళ్లి దిండు కింద పెడుతూ ఉండేదంట. అలా చాలా సంవత్సరాలు గడిచిపోయాక ఒకరోజు అలా దారిన ఒక యవనస్తుడు వెళ్తూ ఆమెతో కాసేపు అలా మాట్లాడిన తర్వాత ఆమె మాటల్లో ఒక మాట అనిందంట, నా కుమారుడు ప్రతిసారి నాకు ఉత్తరాలు పంపిస్తూ ఉంటాడు, అందులో ఇంకేవో కాగితాలు కూడా పంపిస్తూ ఉంటాడు, అవన్నీ నేను అలా దిండు కింద పెట్టి ఉంచాను నాయన, నాకు చదువు రాదు కాబట్టి అవి ఏంటో నాకు తెలియదు, ఏమి రాశాడో నాకు తెలియదు అని. అప్పుడు ఆ యవనస్తుడు అన్నాడంట, మామగారు ఒకసారి ఆ లెటర్స్ నాకు ఇవ్వండి, ఏం రాశాడో నేను చూస్తానని. చూడగానే ప్రతి ఉత్తరంలో కుమారుడు తల్లి మీద ప్రేమతో మరి ఒక్కొక్క చెక్ పంపిస్తూ ఉండేవాడంట. ఆ చెక్స్ అన్నీ బ్యాంకులో వేసుకుంటే కొన్ని లక్షల రూపాయలు. ఆవిడ అంత మరి బీదరికంలో బ్రతకాల్సిన అవసరం లేదు, దర్జాగా మహారాణిలాగా బోల్డ్ అంతమంది పనుల్ని పెట్టుకొని ఒక పెద్ద భవంతి కట్టించుకొని ఉండగలిగినంత ధనాన్ని కుమారుడు పంపించాడు. కానీ ఈవిడ జీవితకాలం అంతా బీదరాలుగానే బ్రతికేసింది. ఎందుకంటే ఆ కుమారుడు ఏం పంపించాడో ఏమకు అర్థమో. ఈరోజు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మనం కూడా ఆవిడలాగే ఉంటాం. ఆవిడని అనుకుంటున్నాం కదా, అయ్యో సో సాడ్, సో సారీ అనుకుంటున్నాం కదా, పాపం పిచ్చిది అనుకుంటున్నాం. మనం కూడా అలాగే ఉంటాం. సూర్యుడుగా ఉండే దేవుడు నీతో ఉన్నాడు, నీ పక్షంగా ఉన్నాడు. నీకు తెలుస్తుందా అది? ఎందుకు ప్రతి చిన్నదానికి కలవరపడిపోతావు? శక్తి లేనప్పుడు సూర్యునికి ఉన్న శక్తి ఎంత గొప్పదండి, సన్లైట్కు ఉన్న శక్తి ఎంత గొప్పది. సోలార్ ఎనర్జీ అంటారు, సూర్యుని నుండి వచ్చే సూర్య రశ్మితో పవర్ను జనరేట్ చేస్తూ ఉంటారు. ఈ రోజుల్లో సోలార్ ఎనర్జీని చాలామంది ట్యాప్ చేసి చక్కగా ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసుకొని ఛార్జ్ చేసుకుంటూ, మరి ఇంటిని ఇళ్లలో కూడా కరెంట్ లేకుండానే సోలార్ ఎనర్జీతో ఫ్యాన్స్ రన్ చేసుకుంటున్నారు. చాలా ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ పనిచేస్తున్నాయి. సూర్యునికి ఉన్న శక్తి మాటల్లో చెప్పలేనంత శక్తి, దాని ప్రభావం అంత గొప్పది. దేవుడు కూడా మనకి ఎలా ఉంటాడంట, సూర్యుడుగా ఉంటాడు, రెండవది మన కేడముగా ఉంటాడు. హల్లెలూయా.